హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ మెగావేలం నిర్వహణ దగ్గర పడుతుంది. అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. తమ అభిమాన క్రికెటర్లను ఆయా కొనుగోలుదారులు రిటర్న్ చేసుకుంటారా లేదా అనేది చర్చనీయ అంశంగా మారింది. ఐపీఎల్ 2025 మెగావేలానికి ముందు ఈసారి జట్లలో పెను మార్పులు జరిగే అవకాశం ఉంది. రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలు ఇంకా వెలువడలేదు. ఎంతమందిని తమ వద్ద అట్టిపెట్టుకునే వీలుందని కొనుగోలుదారులకు కూడా తెలియడం లేదు. అయితే 5 రిటైర్ చేసుకునేలా ఇప్పటికే పలు కొనుగోలుదారులు జాబితాను సిద్ధం చేశాయి. ఎప్పటి నుంచో అనుకున్నట్లుగానే రోహిత్ శర్మను ముంబై కొనుగోలుదారులు వదిలేస్తుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. అతడితో పాటు ఇతర జట్లలోనూ స్టార్లను కూడా ఆయా కొనుగోలుదారులు విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. నవంబర్ 2 ఐపీఎల్ మెగావేలం జరిగే అవకాశం ఉంది. అయితే భారత కెప్టెన్, ముంబైని 5 విజేతగా నిలబెట్టిన రోహిత్ శర్మ వేరే కొనుగోలుదారులోనికి వెళ్తాడని వార్తలు వస్తున్న వేళ ఇప్పుడు మరో కీలక సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ముంబై కొనుగోలుదారులే రోహిత్ను విడుదల చేస్తారట. హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి రోహిత్ను ఆ కొనుగోలుదారులు పట్టించుకోవడం లేదన్నది అభిమానుల మాట. ఇక కేఎల్ రాహుల్, గత ఐపీఎల్లో ఒక మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్తో లక్నో యజమాని సంజీవ్ గోయంకో వాగ్వాదం చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు వైరల్గా మారాయి. దీంతో ఈసారి కేఎల్ పక్కన తప్పించుకోవడం ఖాయమని అభిమానులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే తన సొంత జట్టుకు రావాలని ఉందని ఇటీవల కేఎల్ రాహుల్ కూడా వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో రాహుల్ను లక్నోకు వదిలేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక పఫ్ డుప్లిస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా ఉన్న పఫ్ డుప్లిసెస్ బ్యాటర్గా గొప్పగా ఏమీ రాణించలేదు. తన జట్టు కూడా కఫ్ సాధించే దిశగా సాగలేదు. అంతేకాకుండా ప్రస్తుతం 40 వయసులో ఉన్న పఫ్ డుప్లిసెస్ తప్పించి మరో యువ క్రికెటర్ను కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే లక్ష్యంతో ఆర్సీబీ ఉన్నట్లు సమాచారం. ఇక వెంకటేష్ అయ్యర్, ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో వెంకటేష్ అయ్యర్ కూడా కీలక పాత్ర పోషించాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. కేకేఆర్లో స్టార్లకు కొదవేం లేదు. దీంతో 5 మాత్రమే రిటర్న్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంటే వెంకటేష్ను విడుదల చేయడం ఖాయమే. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్, గత ఐపీఎల్లో అత్యంత దారుణంగా నిరాశపరిచిన క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్, గతేడాది వన్డే ప్రపంచ కప్లో అసిస్ను ఫైనల్కు చేర్చిన అతడు ఐపీఎల్ 2024 మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. దాదాపు 14.25 వెచ్చించిన అతని నుండి ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా రాలేదు. అటు బౌలింగ్లోనూ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. మెగావేలానికి ముందు మ్యాక్సీని ఆర్సీబీ వదులుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇక చివరిగా డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్ కేవలం లీగ్లో మాత్రమే ఆడతాడని ప్రకటించాడు. అయితే గత ఐపీఎల్లో నాణ్యమైన ప్రదర్శన చేయలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అతడిపై నమ్మకం ఉంచి రిటర్న్ చేసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన బ్యాటింగ్తో రాణించగల సత్తా డేవిడ్ వార్నర్ సొంతం. ఐపీఎల్ మెగావేలానికి వస్తే మాత్రం మంచి ధరనే దక్కించుకోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.